నకిలీ బంగారం తనఖా పెట్టి బ్యాంకు నుండి పలు దఫాలుగా మూడు ఖాతాలతో 38 లక్షల భారీ రుణం ముగ్గురు వ్యక్తులు పొందారు. వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులపై చేప్రూలు తమిళనాడు మార్కంటైల్ బ్యాంక్ మేనేజర్ సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందని ఎస్ఐ వై సత్యనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా చేప్రూలు గ్రామం తమిళనాడు మార్కంటైల్ బ్యాంకులో నకిలీ బంగారం తనఖా పెట్టి 38 లక్షల రుణం పొందిన మోసపూరిత ఘటనపై గురువారం చేప్రూలు థానాలో ఎస్ఐ వివరాలు వెల్లడించారు. బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ సోమోజీ బాపురావు, అతని తనయులు జయకృష్ణ, విజయ సూర్య, దుర్గా ప్రసాద్లు స్నేహితులు, కొడాల లీల అభిషేకు, సాంబ్రో గోపి సాయి, బచ్చు అవినాషు సాయంతో నకిలీ బంగారం కుదువపెట్టి 38 లక్షల రుణం పొందారని బ్యాంకు మేనేజర్ సతీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ సత్యనారాయణ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ మేరకు అత్యవసర ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు ప్రకటించారు. అప్రైజర్గా గత 7 ఏళ్ళుగా పనిచేస్తున్న ఈ సోమోజీ బాబురావు అనే వ్యక్తి 38 లక్షలు చీటింగ్ చేశాడని మేనేజర్ సతీష్ గారు నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మేము ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేబ్రో స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. ఇందులో సోమోజీ బాబురావు మరియు అతని కొడుకులు జయకృష్ణ, విజయ సూర్య, దుర్గప్రసాదు మరియు ఇంకో ముగ్గురు సహాయంతో పడాల లీల అభిషేక్, సాంబ్రావు గోపిసాయి, బొచ్చు అవినాష్ అనే ముగ్గురు సహాయంతో అకౌంట్లు ఓపెన్ చేపించి వాళ్ళు తన నకిలీ బంగారం ఆ సహాయంతో నకిలీ బంగారం తీసుకువచ్చి ఈ నకిలీ బంగారం నిజమైన బంగారంగా నమ్మించి బ్యాంకులో పెట్టించి మూడు దఫా మొత్తం దాదాపు 20 ఫేజెస్ లోన్ అకౌంట్లు ఓపెన్ చేపించి ఈ 38 లక్షలు చీట్ చేయడం జరిగింది. 38 లక్షలు కూడా ఆరుగురు మీద కూడా ఎఫ్ఐఆర్ చేసాము. మనం ముద్దాయిలు అరెస్ట్ చేయాల్సి ఉంది.